Hi friends, welcome to my channel. In this video, we will talk about amredita sandhi, saraladesa sandhi, gasadadavadesa sandhi. Amredita sandhi, achunaku, amreditam paramaite, sandhi, tarachuga, ustundi, ante amreditam ante మనం ఉచ్చరించేటప్పుడు రెండు పదాలు రావడం అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. అంటే ఒక పదాన్ని రెండు సార్లు ఉచ్చరించగా రెండవసారి ఉచ్చరించిన పదాన్ని ఆమ్రేడితం అంటారన్నమాట. ఓకేనా? ఎగ్జాంపుల్స్ చూసి మీకు అర్థమవుతుంది. ఆహాహా చూడండి, ఆహా ప్లస్ ఆహా, ఆహాహా. ఓకే, నెక్స్ట్ అరరే, అరే ప్లస్ అరే. ఈ విధంగా రెండు సార్లు వచ్చింది కదా పదం, అందువలన దీనిని ఆమ్రేడిత సంధి అంటారు. ఓకే, ఓహోహో, ఓహో ప్లస్ ఓహో, ఏమిటి ఏమిటి, ఏమిటి ప్లస్ ఏమిటి, రెండు ఏమిటి ప్లస్ ఏమిటి, రెండు పదాలు వచ్చింది కదా. ఈ విధంగా రెండవసారి ఉచ్చరించిన పదాన్ని ఏమిటి ప్లస్ ఏమిటి, ఈ విధంగా రెండవసారి ఉచ్చరించిన పదాన్ని ఏమంటారంటే ఆమ్రేడితం అంటారు. ఎంతెంత, ఎంత ప్లస్ ఎంత, ఎంతెంత. ఒక్కొక్క, ఒక్క ప్లస్ ఒక్క, ఒక్కొక్క. ఓకే, ఇది ఆమ్రేడిత సంధి అన్నమాట. ఓకే, ఆమ్రేడిత సంధికి సూత్రం ఏంటి? అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా వస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్స్ ఇవి అన్నమాట. నెక్స్ట్ మన సరళాదేశ సంధి. ధృత ప్రకృతికము మీది పరుషాలకు సరళములగు, ఆదేశ సరళములకు ముందున్న ధృతానికి బిందు సంశ్లేషలు విభాషణగు. ఓకే, విభాషగా వస్తాయి. అంటే ఫస్ట్ దీనికి రెండు సూత్రాలు ఉంటాయన్నమాట. ఫస్ట్ మనకి ధృత ప్రకృతికము మీది పరుషములకు, ఇందులో ప్రకృతికం అంటే ఏంటి, పరుషాలు సరళాలు అంటే ఏంటో తెలుసుకుందాం. పరుషాలు మీకు తెలుసు, కచట తప, కచట తప పరుషాలు, సరళాలు గజడ దబ. ఓకే, కచట తప పరుషాలు, గజడ దబ సరళాలు. ధృతం, ధృతం అంటే నకారం, నాకి పొల్లు ఉంటుంది కదా, ఇది నకారాన్ని ధృతం అంటారు. ఇది ధృతం. ఓకే, ధృతం నకారం, నాకి నకారం ఇస్తే దీన్ని ధృతం, ధృతం, ధృతం అని అంటారనమాట. ఓకే, అంటే ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు అంటే ఇలా అనమాట. నకారం లేదా సరళములు, సరళములగు అంటే ప్రకృతికము మీది పరుషాలకి సరళాలు వస్తాయి. అది ఎలా అంటే, మనకి ధృతం అంటే చెప్పాను ఆల్రెడీ, అంటే ఈ పూచెను, చూచెను, తినేను, ఉండెను, ఇలాంటివన్నీ ధృత ప్రకృతికాలు అనమాట. ఇలాంటి ధృత ప్రకృతికాలు మీది పరుషాలకు సరళాలు వస్తాయి. సరళాలు అంటే గజడ దబలు వస్తాయి. ఎగ్జాంపుల్ చూడండి, పూచెను ప్లస్ కలువలు, కానిది పరుషములు, కచట తప కదా. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ పదాన్ని కలిపినప్పుడు పూచెన్ గలువలు, గజడ దబ సరళాలు వచ్చింది కదా. అరసున్న అంటే ఆదేశ సరళమునకు ముందున్న ధృతానికి బిందు సంశ్లేషలు విభాషణకు. ఇక్కడ సంశ్లేష అక్షరం వచ్చింది కదా. సంశ్లేష అక్షరాలు అంటే తెలుసు కదా, సున్నా, అరసున్న, విసర్గ. వీటిని సంశ్లేష అక్షరాలు అంటారు, తెలుసు కదా, వర్ణమాలలోనే వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ తడవులన్ బట్టి, తడవులన్ ప్లస్ పట్టి, తడవులన్ పట్టి. ఓకే, తడవులన్, లన్ నకారం వచ్చింది కదా, ఈ నకారాన్ని, ఇది రెండవ సూత్రానికి వర్తిస్తుంది, ఇది మొదటి సూత్రానికి అనమాట. తడవులన్ ప్లస్ పట్టి, ఆదేశ సరళములకు ముందున్న ధృతానికి బిందు సంశ్లేష అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ పలుచగాన్ ప్లస్ పూసి, బూసి, పలుచగా ప్లస్ పూసి. నెక్స్ట్ ఉండిన, ఉండినన్ ప్లస్ చాలు, ఉండినన్ ప్లస్ చాలు, ఉండినన్ ప్లస్ చాలు. జ గజడదబ సరళాలు వస్తుంది, అలాగేవిధంగా సంశ్లేషాక్షరం వచ్చింది అనమాట. ఓకే, ఇది సరళాదేశ సంధి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ గసడదవాదేశ సంధి. ప్రథమము మీది పరుషములకు గసడదవలు బహుళముగానగు అంటే పరుషాలు. పరుషాలు అంటే మీకు తెలుసు ఏంటి, పరుషాలు, పరుషాలు, కచట తప, కచట తప. వీటికి ఏమొస్తాయంటే గసడ దవలు వస్తాయన్నమాట. ఏమొస్తాయి, గ స డ ద వ అంటే కా ప్లేస్లో గ వస్తుంది, చా ప్లేస్లో స, టా ప్లేస్లో ధ, తా ప్లేస్, టా ప్లేస్లో ఢ, తా ప్లేస్లో ధ, పా ప్లేస్లో వ అనమాట. ఓకే, ప్రథమము మీది పరుషాలకు గసడ దవలు బహుళంగా వస్తాయి. ఎగ్జాంపుల్ చూడండి, వాడు ప్లస్ టక్కరి, ట ఇక్కడ టా ఉంది, ఇక్కడ వాడు ప్లస్ టక్కరి, కచట తప పరుషాలు కదా. టా ప్లేస్లో ఏముంది, డ, వాడు డక్కరి. ఓకే, నెక్స్ట్ పాలు ప్లస్ పోయక, ప, పాలు ప్లస్ పోయక, ప, కచట తప, ప. లాస్ట్ ఏమొస్తుంది, వ, పాలు ఓయక. ఓకే, కొలువు ప్లస్ చేసి, చేసి, కచ్చట తప, సెకండ్ ప్లస్ చా కదా. ఇక్కడ ఏమొస్తుంది, సా రావాలి, అంటే పాలు, సారీ, కొలువు చేసి, చేసి, థర్డ్ వన్ కొలువు చేసి,
సేసి, కొలువు సేసి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, నిజము ప్లస్ తెలిసి, నిజము ప్లస్ తెలిసి. త త ప్లస్లో ద రావాలి, నిజము తెలిసి, ద వచ్చింది కదా. ఓకే, అంటే ప్రథమము మీది పరుషాలకి, ప్రథమము మీది పరుషములు అంటే డుము ఊలు కదా, ఇవి డుము ఊలు. ప్రథమము మీది పరుషాలు, ప్రథమము ప్రథమా విభక్తి, ఇందులో ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి తెలుసు కదా, ప్రథమ విభక్తి ప్రత్యయాలు అన్నమాట. విభక్తి ప్రత్యయాలు ఏంటవి? ప్రత్యయాలు ఏంటవి? డూము ఊలు, డూము ఊలు అంతే కదా. ప్రథమం మీది పరుషాలు, ప్రథమం మీది పరుషములకు గసడదవలు బహుళంగా వస్తాయి, ఇవి డూము ఊలు. ఇక్కడ చూడండి, ప్లస్కి ఎడమ కుడి సైడ్ ఉన్నాయి డూ ఊలు, ఇవి వచ్చాయి కదా. ఈ ప్రథమం మీది పరుషములకు పరుషాలు అంటే ఇవి, ప్రథమం మీది అంటే ప్రథమా విభక్తి ప్రత్యయాల మీది పరుషాలకు ఏమొస్తాయి? గసడదవలు అనేది బహుళంగా వస్తాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.